జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు. వారి మాటల్లో చూడండి ఎలాగున్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, రే కాలర్ లెక్కట్టి టీవీలు వేసి తన్నడానికి సిద్ధపడండి అనగానే ఫోటోగ్రాఫర్ మీద దాడి. అంటే మీరు గూండాయిజంని రౌడీయిజంని ప్రమోట్ చేస్తున్నారా? ఇలాంటి చిన్న పిల్లలకి ఏమర్థమవుద్ది ఇలాంటిది? పోని చంద్రబాబు నాయుడు గారైనా ముసలాడైనా ఊరుకుంటున్నాడా ఆయన? మా జన సైనికులు, ఈయనకేం సైనికులు లేరు కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఓట్లు వేసేవాడు ఎవడ కాదు. తుప్పు తుప్పని ఎక్కడో వెయ్యికొకడో ఎక్కడో అంటుంటాడు జై జనసేన అంటుంటాడు. అసలు నిజంగా ఆయనకు ఓట్లుంటే ఆయన ఎందుకు బీజేపీతో టీడీపీతో పొత్తులు పెట్టుకుంటాడు? 5 పార్టీలు కలిస్తే 5-6% వచ్చాయి 2019లో. ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు. చూడండి, ఈ విగ్రహం, ఈ మాన్యుమెంట్ ఖర్చు దాదాపు 500 కోట్లు. టీచర్లు అంగన్వాడీలు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోను. అంబేద్కర్కి విగ్రహం అవసరమా? కేసీఆర్ ఇదే మనుగడతో ఎత్తుగడతో 120 కోట్లు ఖర్చు పెట్టి విగ్రహం కట్టాడు. ఏది? దళితులు ఓట్ల కొరకు. దళితులు మోసగాల, బీసీలు మోసపోరు. చిత్తు చిత్తుగా 24 లక్షల కోట్లున్న కేసీఆర్ని చిత్తు చిత్తుగా తెలంగాణలో ఓడించారు. నేను పిలుపునిచ్చిన మేరకు పడుగు బలహీన వర్గ ప్రజలారా, మీకు 2 పిలుపులు. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలి అంటే, పడుగు బలహీన వర్గాలకి అధికారం రావాలి అంటే, బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ బీసీలు ముఖ్యమంత్రి కాపు ముఖ్యమంత్రి కావాలి అంటే, ఇప్పుడున్న మోదీ తొత్తులైన 2 పార్టీలు టీడీపీ జనసేన 1, బీజేపీ వైసీపీ 2, ఈ 2 పార్టీల్ని విడిచిపెట్టి రండి. మీరు వైసీపీలో లేదా బీజేపీ టీడీపీ జనసేన మోదీ తొత్తులతో మీరు ఉన్నారంటే, మీరు చరిత్రహీనులు, మూర్ఖులు, కుర్రలేనోళ్ళు, తెలివితేటలు లేనోళ్ళు. ఎందుకు? 3% ఉన్న చంద్రబాబు కులమేనా మనల్ని ఏలాలి? 40 సంవత్సరాలు. 5% ఉన్న రెడ్డిలేనా ఏలాలి? 77 సంవత్సరాలు. అంబేద్కర్ గారి ఆశయాలు ఏంటి? ఎడంకాలతో ఆయన మంత్రి పదవిని ఎందుకు? అరే బాబు, నాకు దండాలు వద్దురా, దండలు వద్దురా, విగ్రహాలు వద్దురా, రాజ్యాధికారం కావాలరా అని ఆయన నెత్తి నోరు కొట్టుకొని ఆత్మ ఘోషిస్తుంటే, ఆయన కనీస కాన్స్టిట్యూషన్ రాసిన కాన్స్టిట్యూషన్ చదివారా? ఆర్టికల్ 14 చదివారా? ఆర్టికల్ 19 చదివారా? ఆర్టికల్ 21 చదివారా? ఆర్టికల్ 32 చదివారా? చదివనోడు ఎవడు? బీజేపీ మోదీ తొత్తులకు ఓటేయరు. చూడండి, దాడులు ఎక్కడ చూసినా దాడులే. రేపు నేను వెళ్తున్నాను హైదరాబాద్, జొన్నగడ మెథడిస్ట్ చర్చ్ మీద జై శ్రీరామ్ అన్నందుకు 30 మందిని చెదగబాదారు, 3-4 చావుల పరిస్థితులు ఉన్నారు, చర్చిల్ని తగలబెట్టేస్తున్నారు. జై శ్రీరామ్ అన్న వాళ్ళని జై శ్రీరామ్ అన్నివ్వండి, జై హనుమాన్ అన్నవారిని జై హనుమాన్ అనమనియండి, జై జీసస్ ప్రైజ్ దలాడ్ అన్నవారిని జై జీసస్ ప్రైజ్ దలాడ్ అన్నమనండి, జై అల్లా ఓ అక్బర్ అన్నవారిని అన్నివ్వండి. అందుకనే ప్రపంచంలో 200 దేశాల్లో 200 కోట్లు ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు నా అభిమానులు, నా ఫాలోవర్స్. ఎందుకు? నేనే మతాన్ని దూషించను, ఏ కులాన్ని ఎత్తి చూపించను. అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా ఇప్పుడున్న 2 పార్టీలు మోదీకి తొత్తులయ్యారు కనుక, మీరు నిజంగా 10 లక్షల కోట్లు అప్పు తీరాలి అంటే, వడ్డీ కట్టలేని పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వస్తారు, ఆయనకి అసలు బుర్రే పనిచేయట్లేదు. బుర్ర పనిచేస్తే రేవంత్ రెడ్డి గారిలాగా, స్టాలిన్ లాగా, కాన్రాడ్ సంగమ మేఘాలయ ముఖ్యమంత్రిలాగా, కేజ్రీవాల్ ఢిల్లీలాగా 16 ముఖ్యమంత్రులు ఈ మధ్య నన్ను కలిశారు. 4 సార్లు 5 సార్లు రేవంత్ రెడ్డి గారు కలిశారు ఈ నెల 2 నెలల్లో. ఈయన 5 సంవత్సరాల్లో
అభివృద్ధి చేద్దామంటాం వద్దు. మేము సిద్ధం ఓడిపోవడానికి కానీ అభివృద్ధికి మాత్రం సిద్ధం కాదు. అరే బాబోయ్, నేను నెత్తి నోరు కట్టుకున్నా, చేతులు జోడించి అడిగా, ఇప్పుడేనా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే గ్రహాలకు అడ్డం కాదు మా డబ్బులు ఖర్చు పెట్టి, మీకున్న లక్షల కోట్లతో మీరు ఏమైనా కట్టుకోండి. మా అంబేద్కర్కి మా అని ఎందుకన్నా, మీ కాదు ఆయన అంబేద్కర్. ఒక బీసీ కాపుగా దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక దళిత నాయకుడిగా మాట్లాడుతున్నాను. మా అంబేద్కర్కి విగ్రహాలు వద్దు, ఉలమాలు వద్దు. మోసపోమంటే మేము మోసపోం. చంద్రబాబు నాయుడు అట మోదీ కంటే పెద్ద విగ్రహం 5,000 కోట్లతో కడతాడు అట అప్పు చేసి. మాకెందుకు ఈ అప్పులు? ఒక్కొక్క కుటుంబానికి 5 కోట్ల రూపాయలు అప్పు ఉంది. అర్థమైందా మీకు? గమనించండి, ఏ విజయవాడ 3 హెలికాప్టర్లో వచ్చిన నేను, ఏ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో లక్షల మందితో మీటింగ్ పెట్టిన నేను, ఇవాళ నడి రోడ్డు మీద దేవుడు యేసు ప్రభువుగా భూమి మీద ఎలాగ మీ మధ్య సంచరించడో నేను అందుకు వచ్చాను. యుద్ధం పెట్టడానికి రాలేదు, శాంతి తీసుకురాడు. తిండి లేకుండా, బట్ట లేకుండా, చదువు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, కంపెనీలు లేకుండా అప్పులు చేసేసి మిమ్మల్ని సర్వనాశనం చేస్తున్న ఈ 2 పార్టీలు, మోదీ తొత్తులైన టీడీపీ, వైసీపీ నుంచి విడిపించి ప్రజాశాంతి పార్టీని గెలిపించమని కోరుతున్నా. గెలిపిస్తారా? ఆయనేమంటాడు, రౌడీలుగా తయారవ్వండి, స్లీవులు ఎత్తండి అనబోసరికి. లోకేష్ ఏమంటాడు, మీరు దాడులు చేసి 12 కేసులు పెడితేనే నాతో అపాయింట్మెంట్. ఎవడికి కావాలరా నీ అపాయింట్మెంటు? లేని గాడిదలకు తప్ప. నాన్న నా ముందు 22 సార్లు నిలబడ్డాడు లోకేష్, చంద్రబాబు నాయుడు. నాకు మీ నాన్న అపాయింట్మెంట్ కావాలా, నీ అపాయింట్మెంట్ కావాలా? లేనివాడు ఎవడో మీ జెండాలు మోస్తారు. కనుక ఈ వచ్చే ఎలక్షన్లో నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో మంచి ఎమ్మెల్యే క్యాండిడేట్లు, జనసేన ఎలాగా 25 సీట్లకి మేము కుక్కలు తుమ్ములేస్తే ఆ కుక్కల్లాగే అమ్ముడుపోయారు. 25 సీట్లకి టీడీపీకి అమ్ముడుపోయాడు. బీజేపీకి తొత్తులు అయిపోయారు జనసేన, చంద్రబాబు, జగనును. మీకు మోదీ తొత్తులు కావాలా? మోదీ మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలా, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలా, స్మార్ట్ సిటీలు కట్టలే, క్యాపిటల్ సిటీ కట్టలే, పోలవరం ప్రాజెక్టు కట్టలే, రైల్వే జోన్ ఇవ్వలే, 15 లక్షలు ఇస్తానని ఇవ్వలే. 100లో 1 వాగ్దానం మోదీ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, జగన్ కానీ నెరవేర్చలేదు. నేను నెరవేర్చాలి అంటే ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. 7569441275 రండి విశాఖపట్నం. మనం మేఘాలయ ప్రక్కన నోట్ల ఏ గురువారం సాయంత్రం 6 గంటలకు మీటింగ్ రండి, నన్ను కలవండి. ఇదే విశాఖపట్నం, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నం. విజయవాడ వచ్చినప్పుడు కలవండి, రాయలసీమ వెళ్ళినప్పుడు కలండి. గట్టిగా ఎమ్మెల్యేలు 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ పార్టీలో మీరు ఓడిపోతారా? 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాశాంతి పార్టీలో గెలుస్తారా? నిర్ణయం తీసుకోండి. చంద్రబాబున రూల్ ప్రకారం 75 లక్షలు ప్రజాసేవ చేయండి, 25 లక్షలు ఖర్చు పెట్టండి. చూడు చూడు ఆయన ఏమంటాడంటే, చూడండి చంద్రబాబు నాయుడు ఏమన్నారు నిన్నరా, నిన్న కాక మొన్న రోజు ఏమంటున్నాడు ఆయన, కుర్చీలు మడత పెడతాడట. అలాంటి మాట్లాడొచ్చా పెద్ద మనిషి? ఆయన్నే మడత పెడతారు ప్రజలు. మొన్నటి వరకు 52 రోజులు జైల్లో ఉన్నాడు ఆయన. కుర్చీలు మడత పెట్టమని అందరికీ చెప్తున్నాడు. ఆ పనికిమాల పాటలు వీళ్ళు పాడుతున్నారు, పాడిస్తున్నారు. ప్రపంచ శాంతి దూతనైన నేను మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా. ఒకటి, మీ రుణం, ఇంటికి 5 కోట్ల రుణం ఉంది, నేను తీర్చుతా. 5 కోట్ల ఆదాయం 5 సంవత్సరాల్లో ఇస్తా. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తా. నేనైతే 100 కోట్లు తెచ్చాను తేగలను, వీళ్ళైతే 100 కోట్లు దోచుకున్నారు. ఉండ మీ కిడ్నీలు కూడా అమ్మేస్తారు, అవకాశం ఇస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళి. కనుక దొంగల్ని నమ్మకండి, మోసగాళ్ళని నమ్మకండి, అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చే కేఏపాల్ని నమ్మండి. రండి కలిసి పనిచేద్దాం. ఇప్పటికైనా
జగన్మోహన్ రెడ్డి గారికి నేను మరొకసారి అవకాశం ఇస్తున్నాను. అనేక విషయాల్లో మీకు నేను మద్దతు ఇచ్చాను. రండి, ఒక్కసారి కలుద్దాం, ఒక్కసారి మాట్లాడదాం. మంచి మనసుతో 16 మంది ముఖ్యమంత్రులు కలిసినట్టు, 9 మంది ప్రధానులు కలిసినట్టు నన్ను కలవండి. కలిసి పనిచేద్దాం. నేను ఎటువైపు ఉంటే అటువైపే 175 ఎమ్మెల్యేలు గెలుస్తారు, 25 ఎంపీలు గెలుస్తారు. నాతో కలిసి పోరాడితే మీకు విజయం, డబ్బులు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది. అది టీడీపీ చర్చతో నాతో వచ్చి నాతో కలుస్తారా, లేదా వైఎస్ఆర్సీపీ కలుస్తారా, లేదా మనం ఒంటరిగా వెళ్దామా, ప్రజలే నిర్ణయిస్తారు. మీరు మాత్రం వీడియోని స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.